हाई फ्रेंड्स ना पेर विष्णुवर्धन चूस्तुन्नारु स्मार्ट इन्फो फ्रेंड्स लाइफ लो मनं सक्सेस अव्वालंटे सेल्फ कॉन्फिडेंस चाला अवसरं सेल्फ कॉन्फिडेंस अंटे मनपै मनकु नम्मकं उंडडं आ सेल्फ कॉन्फिडेंस उंटे चालू लाइफ लो देन्नैना अचीव चेयोच्चु इप्पुडु नेनु चेप्पे विरिलो कोंदरिकि काळ्ळु मरियु चेतुलु लेवु इंकोंदरिकि अवि उन्ना पनि चेयनि परिस्थिति కానీ వారు మేము అందరిలా నార్మల్ గాలేమో మేమేం అచీవ్ చేయగలమో అనుకోలేదు వారిపై వారు నమ్మకం ఉంచారు వారి గోల్ ని అచీవ్ చేశారు అన్ని ఉన్న మనకి ఇన్స్పిరేషన్ గా మారారు అలాంటి 5 డిసేబుల్ పర్సన్స్ వారి సక్సెస్ స్టోరీస్ ని ఈ వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మధ్యలో ఎక్కడ ఏ స్టోరీని మిస్ చేయకండి ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ లైఫే చేంజ్ అవ్వచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం టాపిక్ లోకి వెళ్ళిపోదాం మనం మన లైఫ్ లో చాలా మంది సక్సెస్ అయిన పర్సన్స్ ని చూసింటాం వాళ్ళని మన ఇన్స్పిరేషన్ గా పెట్టుకొని ఉంటాం కానీ ఇతను వారందరికి ఎక్సెప్షన్ अतनी पेरे निकोलस जेम्स युजिसिक निक 1982 आस्ट्रेलिया लो टेट्रा अमेलिया सिंड्रोम अने डिसीज तो पुट्टाडु आ डिसीज तो पुट्टिना एव्वरिकी कालु कानी चेतुलु कानी उंडव इतनिकी कूडा कालु चेतुलु लेवु काबट्टी चिन्नप्पटि नुंची अंदरू एगताली चेयडं प्रारंभिंचारु दीनितो अतनी 10 वयसुलोने डिप्रेशन लोकी पोयि ओक 6 अडुगुल उन्न बाविलो दूकी सूसैड चेसुकुन्नाडु కానీ అదృష్టంతో బ్రతికాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలోనే ఒక బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అలాగే యాటిట్యూడ్ ఇస్ ఆల్టిట్యూడ్ అనే కంపెనీకి ప్రెసిడెంట్ అతను అందరిలాగే రాయగలడు డాన్స్ స్విమ్మింగ్ అలాగే పెయింటింగ్ కూడా వేయగలడు అతని ఫేమస్ కోట్ ఏంటంటే ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఇఫ్ యు ఫెయిల్ ఆర్ యు గోయింగ్ టు ట్రై అగైన్ దానికి అర్థం మనం ఫెయిల్ అయినప్పుడు मन प्रयत्नी उपड़ू फेलम बाधपड़ अक्टो आगेपोकदी इंका मन लाइफ पर्पसो मनवाली मन मन कोसम ब्रतकाली का इतर कोसम का नीक नचिंद चयनी अतु तन मोटिवेशन स्पीच चुप्तटा अलागे इतने शॉर्ट फिल्म ऐक्टा दाने पेर ब्यूटिफुल सर्कस् दी अत की बेस्ट ऐक्टर अने अवार ఇచ్చారు ఇప్పుడు చెప్పండి అతని కాళ్ళు చేతులు లేకపోయినా అతను తన లైఫ్ లో దేన్ని కోల్పోలేదు ఇన్ఫాక్ట్ మన అందరికంటే హ్యాపీగా బ్రతుకుతున్నాడు సెకండ్ స్టీఫెన్ హాకింగ్ అంటేనే మనకు గుర్తు వచ్చేది బ్లాక్ హోల్స్ అలాగే ఇతను పెద్ద సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ సైన్స్ ని కూల్ అండ్ ఫన్నీగా మార్చేశారు ఇలాంటి గొప్ప మనిషి అయిన స్టీఫెన్ హాకింగ్ కి 21 ఇయర్స్ లోనే అమైట్రోఫిక్ లేటరల్ స్క్లెరోసిస్ అనే డిసీజ్ వచ్చింది ఈ డిసీజ్ వల్ల బాడీలో ఉన్న ఏనోస్ పని చేయవు టోటల్ బాడీ మొత్తం పారలైజ్డ్ అయిపోతుంది డాక్టర్స్ ఇంకా 2 ఇయర్స్ కి మించి ఎక్కువ బ్రతకరన్నారు కానీ స్టీఫెన్ హాకింగ్ ఏమన్నారు తెలుసా నా లైఫ్ 21 ఇయర్స్ కి ముందు బోర్డుగా ఉండేది కానీ ఈ డిసీజ్ వల్ల నా లైఫ్ యొక్క పర్పస్ తెలిసి నేను ఇప్పుడు ఒక పెద్ద సైంటిస్ట్ అయ్యానని అన్నారు అతను నోరు విప్పి మాట్లాడలేడు కూడా అతనేం మాట్లాడాలనుకున్నాడో కంప్యూటర్ లో తెలుస్తుంది ఇలాంటి గొప్ప వ్యక్తి స్టీఫెన్ హాకింగ్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఒక మనిషి కనీసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి కదల్లేడు అలాగే మాట్లాడలేడు కూడా కానీ అతను వండర్స్ క్రియేట్ చేశాడు అలాగే తన ఫ్యామిలీ పిల్లలతో నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు కానీ అన్ని ఉన్న మనం మన హోప్స్ ని కోల్పోయి फेल्यूर नी एक्सेप्ट चेयडम करेक्टेना मीरे आलोचिंचंडी ఒక ప్రావర్బ్ ఉంది క్వైట్ పీపుల్ హావ్ ద లౌడెస్ట్ మైండ్స్ దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ స్టీఫెన్ హాకింగ్ గారు ఒకవేళ మీకు బాగా నచ్చింది మీ లైఫ్ లో అసలు దక్కదంటే చాలా మంది బాధపడి నిరాశ చెంది వదిలేస్తారు ఎవరో ఒకరిద్దరు మాత్రమే తమకు కావాలన్నది దక్కేంత వరకు వదిలిపెట్టరు అలాంటి వారిలో ఒకరు సుధా చంద్రన్ ఈమె గురించి తెలియని వారు ఉండరు మన ఇండియన్ యాక్ట్రెస్ అలాగే ఫేమస్ భరతనాట్యం డాన్సర్ ఈమె తన 3rd క్లాస్ నుంచి భరతనాట్యం మీద ఇష్టంతో డాన్స్ నేర్చుకోవడం ప్రారంభించింది
తన 10th క్లాస్ లోనే చాలా స్టేజెస్ మీద భరతనాట్యం డాన్స్ పర్ఫామ్ చేసి అప్పుడప్పుడే తన కెరీర్ బిల్డ్ అవుతున్న టైం లో ఒక బస్ యాక్సిడెంట్ వల్ల తనకి చిన్న గాయమే అయినా ఒక డాక్టర్ పొరపాటు వల్ల తన ఒక కాలు తీయవలసి వచ్చింది అక్కడతో ఆమె తన కెరీర్ ని ముగించాలనుకోలేదు ఎలా అయినా తను బెస్ట్ డాన్సర్ అవ్వాలని ప్లాస్టిక్ లెగ్ వేయించుకొని వన్ ఆఫ్ ద ఫేమస్ పాపులర్ క్లాసికల్ డాన్సర్స్ గా ఎదిగారు ఈమె ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ లోనే పర్ఫామ్ చేసి ఒక గొప్ప డాన్సర్ గా పేరు తెచ్చుకున్నారు చూశారు కదా నడవడానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో ఒక గొప్ప డాన్సర్ గా నథింగ్ ఇంపాజిబుల్ అనే దానికి సుధా చంద్రన్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ అరుణిమ సింహ ఒక నేషనల్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్ కానీ అందరికీ తెలిసింది ఒక డిసేబుల్ పర్సన్ గా ఫస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిందని ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా ఒక ట్రైన్ జర్నీ ఆమె జీవితాన్ని మార్చేసింది 2011 లో అరుణిమ ట్రైన్ జర్నీలో దొంగలు పడి తన బ్యాగ్ అలాగే గోల్డ్ చైన్ ని ఇవ్వమన్నారు కానీ ఆమె ఇవ్వలేదు ఆమె సాధ్యమైనంత వరకు ఫైట్ చేసింది తనికి ట్రైన్ లో ఉన్న ఎవ్వరూ హెల్ప్ చేయలేదు లాస్ట్ కి ఆ దొంగలు అరుణిమాని ట్రైన్ నుంచి బయటికి తోసేశారు ఆమె 7 గంటల పాటు రైల్వే ట్రాక్ మీదనే ఉంది 49 ట్రైన్స్ ఆమెను టీ కొట్టాయి తర్వాత రోజు పొద్దున్నే ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్లారు ఆమె అదృష్టం బాగుండి డాక్టర్ ఆమె కాలు ఒకటి తీసేసి అరుణిమ లైఫ్ ని సేవ్ చేశారు 4 నెలల తర్వాత ప్లాస్టిక్ లెగ్ పెట్టారు దాని తర్వాత చాలా ఫేక్ న్యూస్ వచ్చాయి ఆమె సూసైడ్ చేసుకుందని దీనితో ఆమెను చూసి అందరూ జాలిపడి కొందరు ఎగతాళి చేసేవారు ఇవన్నీ చూసిన అరుణిమ తన లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలని నిశ్చయించుకుంది తన వీక్నెస్ ని స్ట్రెంత్ గా మార్చుకొని బచేంద్రిపాల్ తన గురువు సహాయంతో 2013 లో వరల్లోనే ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ పీక్ ని ఎక్కి చరిత్ర సృష్టించింది ఇప్పుడు మొత్తం ప్రపంచం తన డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ ని చూసి మెచ్చుకుంటుంది అలాగే మనం కూడా ఎదుటి వాళ్ళు ఇక్కిరించారని కుంగిపోకుండా మన గోల్ ని మైండ్ లో పెట్టుకొని దాన్ని సాధించే వరకు వెనక్కి అడుగు వేయకూడదు నెక్స్ట్ హెలెన్ కిల్లర్ పుట్టడంతోనే బ్లైండ్ అండ్ డెఫ్ గా పుట్టింది డెఫ్ అంటే మనం తెలుగులో చెవుడు అని అంటాం జూన్ 27 హెలెన్ కిల్లర్ పుట్టిన రోజు ఈమె పుట్టిన రోజున యూజర్ స్టేట్ హెలెన్ కిల్లర్ డే గా ప్రకటించింది ఈమె పుట్టడంతోనే బ్లైండ్ అండ్ డెఫ్ గా పుట్టడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు బాధపడి టెలిఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రహం బెల్ దగ్గరికి హెలెన్ కిల్లర్ ని తీసుకెళ్లారు గ్రహం బెల్ గారు హెలెన్ కిల్లర్ కి అన్నే అనే టీచర్ ని అపాయింట్ చేశారు అక్కడే హెలెన్ కిల్లర్ లైఫ్ మలుపు తిరిగింది తను బ్రెయిలీ నేర్చుకొని అలాగే చదవడం రాయడం కూడా నేర్చుకుంది అలాగే 1904 లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఫస్ట్ బ్లైండ్ అండ్ డెఫ్ పర్సన్ టు కంప్లీట్ ద గ్రాడ్యుయేషన్ గా పేరు పొందింది అంతటితో ఆగిపోలేదు పొలిటీషియన్ గా ఆథర్ గా చాలా బుక్స్ రాసింది అలాగే తన లైఫ్ ని బ్లైండ్ మరియు డెఫ్ పీపుల్ కి డెడికేట్ చేసింది ఆమె ఫేమస్ కోట్ ఏంటంటే ది బెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ కాన్ బి సీన్ ఆర్ ఈవెన్ టచ్ దే మస్ట్ బి ఫెల్ట్ విత్ ద హార్ట్ అంటే మన వల్లో ఉన్న బ్యూటిఫుల్ థింగ్స్ అన్ని మన హార్ట్ తోనే ఫీల్ అవ్వగలం కానీ కళ్ళతో కాదు కదా అని ఇంకోటి మనం పాజిటివ్ అండ్ హోప్ఫుల్ గా ఉంటే దేన్నైనా అచీవ్ చేయగలమని ఆమె నమ్మకం ఆమె మీద ఒక మూవీ కూడా ఉంది ద మిరాకిల్ వర్కర్ మనం కొన్నిసార్లు వేరే వాళ్ళకి హెల్ప్ చేయమంటే కొన్ని కారణాలు చెప్తాం కానీ ఆమె తన బ్లైండ్ అండ్ డెఫ్ ని మర్చిపోయి తన లైఫ్ ని మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడానికే సాక్రిఫైస్ చేసింది ఫ్రెండ్స్ ఈ సక్సెస్ స్టోరీస్ అన్ని విని నాలాగా మీరు కూడా ఇన్స్పైర్ అయ్యారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే